మీ చెప్పండి. ఉదాహరణకి చిత్తూరు టౌన్ నుంచి దయారాం గారు వచ్చారు. అప్పుడు నేను తెలుగుదేశం పార్టీలో పనిచేసిన వ్యక్తి. ఆయన వచ్చి చిత్తూరు హైరోడ్ సమస్య నాకు చెప్పినప్పుడు ఆయన అన్నది ఏంటంటే, నేను అదే పార్టీలో ఉన్నాను కానీ మాకు ఇన్ని మా ఇళ్ల మీద మేము బ్యాంకులో అప్పులు తీసుకున్నాం, దాదాపు ఇన్ని వేల మంది రోడ్ల మీద పడిపోతాం, ఏం చేయాలో తెలియకపోతే నేను వచ్చి ఆ రోజు నాకు ఏం డబ్బులు వస్తాయి, నాకు ఏం పేరు వస్తాయి, నాకు ఓట్లు వస్తాయి నాకు తెలుసా? అరే మన సాటి మనిషి ఒకటి కష్టాలు ఉన్నాడు, మన తోటి మనుషులు కష్టాలు ఉన్నాడు, మనం వెళ్ళి మన బాధ్యతగా ఒక రాజకీయ పార్టీకి వెళ్ళి నేను నిర్వర్తిస్తాను. ఈ రోజున నాకు ఎంత గుండె ధైర్యం ఉందంటే, నేను నా ఆశయాల కోసం నేను నిలబడి బలంగా ఉన్నాను కానీ ఏ మూలకెళ్ళినా అన్నా అన్న జేజీలు కొట్టిన యువత ఎలక్షన్స్లో ఉన్నారనేది వాళ్ళు నిర్ణయించుకోవాలి, నాకు లేదు. ఎందుకంటే నేను ఆశయం కోసం ప్రాణాలు అర్పించేవాడిని నేను. ఎందుకంటే ప్రాణాలు ఆశయం కోసం ప్రాణాలు వదిలేసుకోగలను, ఎందుకంటే ఇలాంటి వాళ్ళు ఎక్కువ మంది అయితే తప్ప భారతదేశంలో మార్పు రాదు. ఎంతకాలం ఈ రోజున ఇంత నేను వెళ్తే కర్నూలు కానీ అటు నుంచి రోడ్ల మీద వస్తా ఉంటే పచ్చటి పొలాలు, పచ్చటి అరటి తోటలు ఉన్నాయి. నేను అడిగితే ఎవరి అంటే అక్కడ మన స్థానిక రాజకీయ నాయకుల తోటలు అంటారు. మరి ప్రజలకి రావాయి, రాయలసీమ నుంచి ఇంతమంది ఎందుకు వలసలు వెళ్ళాలి, ఎందుకు బెంగళూరు పారిపోవాలి? అంటే ఇక్కడ భయపడి బతకలేక ఎదిరించే శక్తి లేక కానీ కోపం ఉంది, ఆవేదన ఉంది, ఇక్కడ ఆవేశం ఉంది. ఇక్కడ ఈ ఆవేదనకి ఆవేశానికి మీకు ఇచ్చే ప్లాట్ఫామ్ జనసేన. దీనివల్ల ఎందుకంటే ప్రతిసారి మనం రోడ్ల మీదకి వచ్చి పోరాటాలు చేయలేం, కథలు పట్టుకోలేం, కొడవళ్ళు పట్టుకోలేం, కానీ మన దగ్గర ప్రజాస్వామ్యంలో మనకిచ్చిన గొప్ప ఆయుధం ఓటనే ఆయుధం. ఈ ఓటనే ఆయుధాన్ని మనం ఎలా వాడతాం అనేది మన చేతిలో ఉంది. అది 2000కి మన అమ్మేసుకుంటామా లేదంటే భయపడి లొంగిపోతాం అనేది మన చేతిలో ఉంది. ఈ ప్రజాస్వామ్య వ్యవస్థని మనందరం వాడుకోకపోతే నాకు నిజంగా ఈ రోజున నాకు నిజంగా గిల్ల నాకు దానికి నాకు నా మనసు చాలా శుభ్రంగా ఉంది. ఎందుకంటే నేను చాలాసార్లు తపన పడేవాడిని, ఏం చేయలేమేంటి ఏం చేయలేమేంటి. నాకు ఈ రోజున బయటకు వచ్చాను, రోడ్డు మీదకి వచ్చాను, తిరిగాను, ఓడిపోయాను కానీ నిలబడున్నాను. దేనికి నిలబడున్నానంటే నాకు నేను పెట్టుకున్న నమ్ముకున్న ఆశయం కోసం నేను ఉంటాను అంతే. ఆ ఆశయం కోసం ఉన్నవాడికి ఎంత బలం ఉంటుందంటే 151 మంది ఎమ్మెల్యేలు ఉన్న ప్రభుత్వం కూడా మన మాట అంటే భయపడాలి. ఆశయం తాలూకు గొప్పతనం. ఒక మీరు ఆశయాన్ని కనుక మీరు నమ్ముకుని చిత్తశుద్ధిగా త్రికరణ శుద్ధిగా బతికితే దాని నుంచి వచ్చిన ధైర్యం అది. అలాగే నేను కూర్చోబెట్టి జగన్ రెడ్డి గారు ఫోన్ చేయండి, సార్ జగన్ రెడ్డి నమస్కారం అండి, సార్ నమస్కారం అంటే బలం రాదు మనకి. సంస్కారంతో నమస్కారం పెడతాం అది వేరు, కానీ అది బానిసత్వంతో కాదు, ఆత్మగౌరవంతో నమస్కారం పెడతాం. అలాగే జగన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు గౌరవనీయులు ఎందుకంటే చాలా వైసీపీ నాయకులు బాధపడుతూ ఉంటారు. నేను మళ్ళీ ఇంకోసారి చెప్తా ఉన్నాను, ఎప్పుడు మాట ఎప్పుడు పిలుస్తానంటే మీరు మా జన సైనికుల బత్తాయి తోటలు నరకుండా ఉన్నప్పుడు, అలాగే మీరు కూర్చోబెట్టి వర్గాలుగా విడగొట్టి ప్రజల్ని పాలించని పరిస్థితుల్లో మీ సమాజాన్ని తీసుకొచ్చినప్పుడు, ఇలాంటి అలాగే మీరు ఓట్ల రాజకీయం చేయడానికి రకరకాలుగా మీరు పథకాలు అలా చేయనప్పుడు, నేను ఖచ్చితంగా నాకంటే గౌరవం ఇచ్చే వ్యక్తి మీకు ఇంకెవరు దొరకరు, అంతిస్తాను నేను గౌరవం జగన్మోహన్ రెడ్డి. అప్పుడు నేను కొంచెం ఎక్కువ ఊపిరి తీసుకోవాలి కదా, గౌరవనీయులైన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఇంత అంటే నా ఊపిరిని ఇంత వాడాలి, అంత దాని బదులు ఏమంటానంటే జగన్ రెడ్డి గారు అంటారు ఇప్పుడు.